ఇవాళ ఉదయాన్నే పేపర్ చూడగానే ఒక ఇంటర్వ్యూ లాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు నాయుడు ఈజ్ సీఎం వితౌట్ పవర్స్. ఏమని నాయుడు ఈజ్ సీఎం వితౌట్ పవర్స్ అనేటటువంటి ఒక ఇంటర్వ్యూ లాగా కనపడినటువంటి కొన్ని విషయాలు ఆయన ఇందులో అభిలేఖలు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కొన్ని సమాధానాలు చెప్పినట్టుంది. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అబ్జెక్షన్ ఏంటంటే, ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఎవరైతే కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారో రాజ్యాంగానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్, రాజ్యాంగ పరిధికి సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞానంతో కొంత మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి అనే మాట మాట్లాడాలి. 2 రోజుల క్రితం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేమైతే కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నటువంటి నిబంధనలు, అదే ఎలక్షన్ వెబ్సైట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టెన్యూర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ ఎప్పుడు గెజిట్ తోటి ప్రారంభమైంది, ఎప్పటి వరకు తరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో ఏమైతే ఉందో ఆ అంశాలనే స్పష్టంగా తెలియజేస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే పూర్తి స్థాయి రాజ్యాంగ నిబంధనల పరిధికి సంబంధించినటువంటి అంశాన్ని స్పృశిస్తూ మేము మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని అంశాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, అదే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారము 18/6/2019 వరకు ఆయన తరము ఉంది అని అన్నారు. సరే, ఎన్నికలు జరిగితే ముందుగా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలు, ఆ ఫలితాలకి సంబంధించినటువంటి ఆ ఫలితాలు ఏవైతే వస్తాయో ఆ ఫలితాలకి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మాకు విశ్వాసం స్పష్టంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు 120 పైగా స్థానాలు సాధించి 150 దగ్గరికి వెళ్తారని. అది ఒక అంశం. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అందుజలకి మేము ఏదైతే సేవ చేశామో అది ఒక అంశం. రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి నిబంధనలు ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అన్నారు కాబట్టి పెద్దలు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడినటువంటి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినటువంటి విధంగా ఉత్తర్వుల ప్రకారం అపాయింట్ కాబడినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ, ఇంకా చెప్పాలంటే కేర్ టేకింగ్ చీఫ్ సెక్రటరీ అని అనొచ్చు. ఎందుకంటే ఆయన్నేమి ఏదైతే బాధ్యతాయుతంగా ప్రజల ద్వారా ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వం అపాయింట్ చేసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ అయితే కాదు, లిమిటెడ్ పర్పస్ ఎలక్షన్కి సంబంధించి అపాయింట్ కాబడినటువంటి చీఫ్ సెక్రటరీ. అంటే ఒక రకంగా ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలని అంటే మేము కొంతమంది అధికారుల్ని మేము మారుస్తాము అనేటటువంటి విధంగా, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి వారు తీసుకున్న నిర్ణయానికి లోబడి ఎన్నికల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అధికారి. ఒకసారి వాస్తవాలని రాజ్యాంగ ప్రకరణంలోకి వెళ్ళి నిబంధనల్ని చూస్తే, ఆర్టికల్ 172(1) ఫస్ట్, దాంతోపాటు ఆర్టికల్ 167ని, ఆర్టికల్ 163(1)ని ఒకసారి చూసినట్లయితే వాస్తవాలు అర్థమవుతాయి. రాజ్యాంగ నిబంధనలకి లోబడి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలనేటువంటి అంశాలు, పొందుపరిచినటువంటి ప్రకరణలు, వాటికి అనుగుణంగా పరిపాలన సాగించి ప్రజలకి సేవ అందించడం కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంబంధించిన అంశాల్లో ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది వైలెట్ కాకుండా చేసేటటువంటి ప్రక్రియ ఎన్నికల సందర్భం కాబట్టి. ఇప్పుడు అయితే ముందుగా ఆర్టికల్ 172(1)ని ఒకసారి మీరు చూసినట్లయితే, ఎవ్రీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎవ్రీ స్టేట్
unless sooner dissolved, shall continue for 5 years from the date of appointed for his first meeting, and no longer, and the expiration of the set period of 5 years shall operate as a dissolution of the assembly. స్పష్టంగా ఆర్టికల్ 172(1) లో ఆ ప్రకటన ప్రకారం ఏం చెప్పారంటే, ఏదైనా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రాష్ట్రానికి సంబంధించి ముందస్తుగా ఏదైనా డిజల్యూషన్ చేయకపోతే, రద్దు చేయకపోతే, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రి డిజాల్వ్ చేయకపోతే సాధారణంగా ఉండేటటువంటి సమయం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, ద డేట్ ఆఫ్ అపాయింటెడ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్, 18/6/2019 వరకు ఉంది అని ఎన్నికల కమిషన్ స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి ఆ డేట్ వరకు సాధారణంగా ఒక ముఖ్యమంత్రిగా ఎవరైతే ప్రజల నుంచి ఎంపిక కాబడ్డారో, శాసనసభ్యుల ద్వారా ఎంపిక కాబడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, వారు ఆర్టికల్ 167(1)లో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఏ టు కమ్యూనికేట్ టు ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆల్ డెసిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రపోజల్ ఫర్ ద లెజిస్లేషన్ అనేది ఒక పాయింట్, మెయిన్ పాయింట్. ఫైనీ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రపోజల్ ఫర్ లెజిస్లేషన్ యాజ్ ద గవర్నర్ మే కాల్ ఫర్. అలాగే మూడో పాయింట్, ఇఫ్ ద గవర్నర్ సో ఇఫ్ సో రిక్వైర్డ్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్స్ ఆన్ విచ్ ద డెసిషన్ హెస్ బీన్ టేకెన్ బై ద మినిస్టర్ బట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై ద కౌన్సిల్. అంటే మూడు అంశాలు ఆర్టికల్ 167 ప్రకారము చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రతి రాష్ట్రానికి, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మినిస్టర్ల సముదాయంతో పరిపాలన సాగిస్తారు, ఆ నిర్ణయాలు ఏవైతే ఆ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్లో ఉందో వాటిని గవర్నర్కి తెలియజేస్తారు ఒకటి. రెండోది, అలాగే గవర్నర్ కాల్ ఫర్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మినిస్టర్స్ని సమావేశపట్టి ఆ సమావేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గవర్నర్ గారికి ఆ కౌన్సిల్ యొక్క పరిధిలో కాకుండా తీసుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తెప్పించుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒకసారి ఆర్టికల్ 167 అని దాన్ని మీరు చూస్తే, ముఖ్యమంత్రి గారు వారి యొక్క క్యాబినెట్ ద్వారా గవర్నర్ గారికి సమాచారాన్ని పంపిస్తారు అనేది. మరి చీఫ్ సెక్రటరీ గారు ఎక్కడైనా సమాచారాన్ని గవర్నర్కి పంపించాలి అనేటటువంటి ప్రొవిజన్ ఇట్లాంటిది ఏదైనా ఉందా రాజ్యాంగంలో? ఒకవేళ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒక ఫెసిలిటేటర్గా ముఖ్యమంత్రి గారికి, ఆయన కింద పనిచేసేటటువంటి సబార్డినేట్, ఈ అంశాలకి సంబంధించినటువంటి విషయాల్లో చీఫ్ సెక్రటరీ గారు ఏదైతే ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కన్సర్న్ మినిస్టర్స్కి సంబంధించిన విషయాల్ని ఏదైతే కింద ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసేటటువంటి ఆఫీసర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి సమాచారాన్ని తెప్పించడము, అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి సమాచారాన్ని పంపించి ఒకవైపు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రెండో వైపు ఆ పనులు ఆ పాలసీస్ని ఆ డెసిషన్ మేకింగ్ పనిచేసేటటువంటి అధికారుల మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఉండేటటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ. అంటే ఒక ఫెసిలిటేటర్, మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్కి ఒక ఫెసిలిటేటర్. అంతేకాని ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనిని నెత్తి మీద వేసేసుకుని చేసుకుంటాను, నేనే పవర్, నేనే రాజు అనుకునేటటువంటి విధంగా మాట్లాడటానికి లేదు. ఇక్కడ నాయుడు ఈజ్ సీఎం వితౌట్ పవర్స్ అని ఏదైతే అన్నారో, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కనబడుతుంది ఆ వ్యాఖ్య. అలాగే రాజ్యాంగ పరిధి పరిమితుల్లోకి లోబడే మేము మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క అంశాన్ని కూడా. ఈ డ్యూరేషన్కి సంబంధించిన దానిలో ఎటువంటి చర్చ లేదు. చంద్రబాబు నాయుడు గారు సాధారణమైనటువంటి ముఖ్యమంత్రి, ఏదైతే జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం ఎటువంటి అసాధారణమైనటువంటి శాసనసభ రద్దు కావటం కానీ రాజీనామాలు కానీ అటువంటి అంశాలు ఉత్పన్నం కాకుండా ఏదైతే ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆర్టికల్ 172(1)లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం ఆయన తరం స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది.